శుభమస్తో. గురువారం నాడు ఎంత భక్తి శ్రద్ధతో కోటి దీపోత్సవ కార్యక్రమాలలో పాలు పంచుకొని చక్కగా కోటి దీపాలలో మనకు కూడా యథాశక్తి తోచినంత చేతనైనంత దీపాలు వెలిగించి ఆ హరిహరులను సేవించుకున్నామో, అంతే భక్తి శ్రద్ధతో నియమ నిష్ఠలతో శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఉపాసన చేయాలి అంటుంది మీ శుభదినం. కార్తీక మహాత్మ్యములలో ప్రత్యేకించి చెప్పబడినటువంటిది లక్ష్మి అర్చన. అమ్మవారిని ప్రకృతి రూపంలో మనం అర్చించాలి. శుక్రవారం నాడు ఆ జగదంబను చెట్లలో, ప్రకృతిలో, వాతావరణంలో, పర్యావరణంలో అంతర్భాగంగా ఉండే శక్తిని గుర్తించి ఆ శక్తిని మనం స్తోత్రం చేయాలి. ఏ పని చేయాలి అన్నా కూడా మనకు శక్తి కావాలి. ఆ శక్తిని మనకు ఆహారం అందిస్తుంది. లభించేటటువంటి ఆహారాలలో శ్రేష్టమైనవి పాలు. ఈ పాలకు సంబంధించిన వ్రతం ఈ శుక్రవారం నాడు ఉంది. అది గోపాష్టమి. తిథులలో అష్టమి తిథికి శివుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. గౌరీశో వసునాగధర్మ హరజ కామః కలీందూపిత అని కాలామృతం. ఆ జ్యోతిష గ్రంథ శాస్త్ర నియమాన్ని అనుసరించి అష్టమి తిథికి గౌరీషుడు అంటే ఈశ్వరుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఈ కార్తీక మాసంలో గోపాష్టమి, ఇది ఈ శుక్రవారం నాటి విశేషం. ఈ రోజున గోవులను సేవించాలి. అలాగే ఈనాటి మరి ఒక విశేషం శుక్రవారం నాడు సంబంధించింది, వృశ్చిక సంక్రమణం. సూర్యనారాయణమూర్తి తులా రాశి సంచారాన్ని ముగించుకొని క్రమంగా వృశ్చిక రాశిలోనికి ఈ రోజున ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇలా వృశ్చిక మాసం ప్రారంభం కావడంతో ప్రత్యేకించి తమిళనాట మకర సంక్రమణ సందర్భంగా వచ్చేటటువంటి ప్రత్యేక పూర్వదినాలకు సంబంధించిన రోజులు 60 రోజులు ముందుగానే ప్రారంభం అవుతాయి. అందులో భాగంగా ఈ రోజున అయ్యప్ప దీక్షలు, మండల దీక్షలు ప్రారంభం. ఈరోజు మొదలుగా 40 రోజుల పాటు అయ్యప్పను సేవించుకోవాలి. మండల దీక్షలు ఈ శుక్రవారం నాడే ప్రత్యేకించి వృశ్చిక మాసం ప్రారంభం కావడంతో మొదలవుతాయి. ఇది ఈనాటి ఇంకొక విశేషం. శుక్రవారం నాడు శక్తిని గురించి ఆలోచన చేస్తున్నాం మనం. కోటి దీపోత్సవాలలో ఒక దీపం వెలిగించే ప్రయత్నం చేస్తున్నాం మనం. దీపాన్ని చూస్తే మనలో ప్రోత్సాహం కలుగుతుంది, ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఆ దీపం ఇచ్చే ప్రోత్సాహంతో వైరాగ్య తైల సంపూర్ణే భక్తి వర్తి సమన్వితే అన్న సంకల్పంతో ఏది చేసినా నేను కాదు నా చేత ఈ పని నిర్వహింపబడుతున్నది అన్న సంకల్పంతో మనం చెయ్యాలి అనే వివేకాన్ని మనకు దీపం ఇస్తుంది. కార్తీక మాసంలో ఉండేటటువంటి ప్రత్యేక దీక్షలలో చెప్పబడినటువంటిది దీప ఆరాధన. ఈ రోజున దీపం వెలిగిద్దాం. వీలైనంత మట్టుకు శాస్త్రపరంగా, శాస్త్రోక్తంగా, విధి విధాన పురస్సరంగా పౌర్ణిమ వరకు ఉండేటటువంటి మొదటి పక్షం ఈ రోజులలో విష్ణువును ఆరాధించాలి. ఆ పిమ్మట మిగతా 15 రోజుల్లో శివుడిని ఆరాధించాలి అని మనకు కార్తీక పురాణం తెలియజేస్తుంది. ఇలా మనం గమనించినప్పుడు ఈ రోజున గోపాష్టమి. గోగోప మధ్య ఉండేటటువంటి ఆ గోపాలకులలో ఉండేటటువంటి కృష్ణుడిని స్తోత్రం చేద్దాం. సాయంకాలే వనాంతే కుసుమిత సమయే సైకతే చంద్రికాయాం అంటూ మనకు కృష్ణకర్ణామృత కవి కృష్ణుడు ఎక్కడ ఉంటాడు అంటే ఇలా సాయంకాల సమయంలో దర్శనమిస్తాడు అని కూడా వివరిస్తాడు. సూర్యాస్తమయ వేళన చక్కగా దీపారాధన చేసి స్వామివారి సన్నిధానంలో విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ శివ సహస్రనామ స్తోత్రం కానీ, ఈరోజుతో అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి అయ్యప్ప స్తోత్రం కానీ, శుక్రవారం కాబట్టి ఆ మహాలక్ష్మిని కానీ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే ఇలా మహాలక్ష్మి స్తోత్రం కానీ చేసిన పక్షంలో అమ్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహంతో, అఖండ ఐశ్వర్యంతో ఎప్పుడూ ఆనందంగానే ఉంటూ అందరి ఆనందాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. దీపాన్ని వెలిగిద్దాం. కోటి దీపోత్సవంలో పాలు పంచుకుందాం. అందరి శ్రేయస్సును కోరుకుందాం. కలిసిమెలిసి సౌభాగ్యంగా ఉందాం అని విన్నవిస్తూ
శుభమస్తు.